నా పేరు సరోజినీదేవి, గోరంట్ల సరోజినీదేవి. మాది ఒంగోలు అండి. మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు. మేము 5 ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము. టీవీలో వారి ప్రోగ్రాం చూసి మాకు నచ్చి రావాలనిపించి, కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి, ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి, డ్రింకింగ్ ఉంది బాగా, అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము. కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి, 2వ రోజు నుంచే మానుకున్నారు. కంప్లీట్గా హ్యాబిట్ అనేది పోయింది. బిజినెస్ కూడా మాది బాగానే ఉంది. ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి. మేము చాలామందికి కూడా అడ్వైజ్ ఇచ్చాము, వెళ్తే మంచిది, మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి, ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. 2020 జూన్ నెల తులారాశి వారి మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి ప్రథమంలో ఆదాయము యావరేజ్గా కనపడుతుంది, ఖర్చు అధికంగా కనపడుతూ ఉంది. అలాగే మీరు సావాసాలు చేసేటప్పుడు కొన్ని వాళ్లతో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరితో స్నేహభావంగా ఉండటం అంత మంచిది కాదు. ఏదేమైనా జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలోనూ కూడా 1కి 2 సార్లు ఆచితూచి ఆలోచించి అడుగులు వేసినట్లయితే ఈ తులారాశి వారికి ఈ జూన్ నెలలో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ ఈ మాసంలో కొంత మీకు ఇబ్బందులు కలగజేస్తాయి. దానివల్ల మానసిక ఒత్తిడికి గురికాక తప్పదు. ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమంలో కన్నా ద్వితీయంలో బాగుంది, మళ్ళీ తృతీయంలోకి వచ్చేసరికి యావరేజ్గా కనపడుతూ ఉంది. అలాగే సినీ కళాకారులకి ఈ మాసంలో యావరేజ్గా కనపడుతూ ఉంది. ఎక్కడో తెలియని మానసిక ఒత్తిడి, విచారము ఎక్కువగా కనపడుతూ ఉంది. అలాగే రాజకీయ నాయకులకి పై అధికారులతో ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధనాదాయం కన్నా కూడా ఖర్చు అధికంగా కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ తులారాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం ఏది తలపెట్టినా విజయం అయితే వరిస్తుంది. కానీ ఆ ఇంట్లో ఉన్న బంధువర్గంతో అక్కర్లేని విభేదాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనస్సు వేదన చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేసినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి శనివారము లేక మంగళవారము ఈ మాసంలో ఆకు పూజ అంటే తమలపాకులతో ఆంజనేయ స్వామిని కనుక పూజించినట్లయితే శుభ ఫలితాలు కలిగి ఎటువంటి గ్రహదోషములు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందముగా వర్ధిల్లగలుగుతారు. దీనితో పాటుగా శనివారం అప్పాల దండని మీరు ఆంజనేయ స్వామికి సమర్పించండి. దీనివల్ల మరిన్ని మంచి ఫలితాలు కలిగి తీరతాయి. వ్యవసాయదారులకు మాత్రం యావరేజ్గా కనపడుతూ ఉంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసం అంతా కూడా వీరు అనుకున్న దానికి సరైన ఫలితాలు రాలేదు అని చెప్పి విచారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టే ఫలి అన్నట్లుగా ఎంత కష్టపడినప్పటికీ కూడా వీరు అనుకున్న ఫలితం అందుకోలేకపోవటం వీరిని చాలా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి అన్నింటిలో మీరు విజయం పొందాలి అంటే నేను చెప్పిన ఈ చిన్న రెమెడీని ఎవరైతే ఆచరిస్తారో ఈ మాసంలో శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ ఎంటీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.